నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు ఎల్బీ స్టేడియం వేదికగా ఉపాధ్యాయులకు నియామక పత్రాలు 10,000 మందికి పైగా అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై పరిమితిని కేంద్రం ఎత్తివేయాలి. 100% మద్దతు ధరకు కొనాలని మంత్రి తుమ్మల డిమాండ్. హైడ్రాతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన సర్వే ఆఫ్ ఇండియా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను నిర్ధారించడంలో భాగస్వామ్యం. హర్యానాలో చతికిలపడ్డ కాంగ్రెస్ ఖాతా తెరవని ఆప్, ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీనే. కశ్మీర్లో ఎన్సీ విజయ దుందుభి, జమ్మూలో కాషాయం హవా, సీఎంగా ఉమర్ అబ్దుల్లానే ఉంటారన్న ఫరూక్ అబ్దుల్లా.